హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు కల్పన టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియోలో హై ప్రోటీన్ ఒక కర్రీ చూపించబోతున్నాను ఇది మీ అందరికీ తెలిసిందే బీరకాయ పెసరపప్పు కర్రీ మనం ఆల్మోస్ట్ అందరి ఇంట్లో కూడా చేసుకుంటూ ఉంటారు బట్ దీనిలో ఏంటంటే మనకి చాలా చాలా మంచి పోషక విలువలు ఉన్నాయన్నమాట అలాగే నేను రెగ్యులర్గా ఈ మధ్యన ఏంటనంటే మనం ఫైబర్ హై ఫైబర్ అలాగే హై ప్రోటీన్ ఫుడ్ తిన్న తింటూ ఉండమంటున్నారు కదా డాక్టర్స్ అందుకని చెప్పేస్తే నేను డైలీ అంటే ఒక వీక్లో ఒక టూ టైమ్స్ అయినా సరే దీన్ని చేసుకొని తింటున్నాను అనమాట అంటే కొంచెం ఎక్కువగా మనం అంటే అన్నం కంటే కూడా కర్రీ ఎక్కువగా వేసుకొని తినాలి అయితే ఇంకెందుకు లేదు మన వీడియోలోకి వెళ్ళిపోదామా లెస్కి స్టార్ట్ ముందుగా నేను ఒక పాన్ తీసుకున్నానండి ప్యాన్ లో ఇప్పుడు కొంచెం ఆయిల్ని జస్ట్ మనకి పెసరపప్పు వేయించుకోవడానికి అంటుకోకుండా జస్ట్ ఆయిల్ని స్ప్రెడ్ చేసుకున్నాను అంతే అండ్ ఇప్పుడు వచ్చేసి నేను పెసరపప్పుని మంచిగా వాష్ చేసుకొని దీనిలో వేసేసుకుంటున్నాను వాటర్ అన్ని వంపేసి దీనిలో వేసుకుంటున్నాను కొంచెం మనకి పెసరపప్పు అనేది ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుందన్నమాట అంటే మంచి స్మెల్ వస్తుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఈ పెసరపప్పులో ఏంటంటే మనకి హై ఫైబర్ ఉంటుంది అలాగే ఆట్ ఆఫ్ మనకి గుడ్ మినరల్స్ ఉంటాయన్నమాట ఐరన్ ఉంటుంది కాల్షియం ఉంటుంది అలాగే పొటాషియం కూడా ఉంటుందండి ఈ విధంగా మనం ఫ్రై చేసేసుకొని అంటే కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసేసుకొని వాటర్ వేసేసి కొంచెం బాయిల్ చేయాలి అంటే మనం పెసరపప్పు అనేది కొంచెం బాయిల్ అయితే మనకి కర్రీ అనేది బాగుంటుందన్నమాట నేను ఇలా వాటర్ వేసేసుకున్నాను వేసేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వదిలేస్తే మనకి పెసరపప్పు అనేది కొంచెం బాయిల్ బాయిల్ బాయిలింగ్ పాయింట్కి వస్తుంది ఇప్పుడు నేను బీరకాయలు కట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను చూసారా మరీ అంతగా స్మాష్ అవ్వకూడదు ఎక్కువ ఉడికిపోకూడదు అనమాట పెసరపప్పు ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనకి ఉడికిపోయినట్టేని అండ్ దానిలో అంటే మళ్ళీ కర్రీలో కూడా వేసుకుంటాం కదా పెసరపప్పుని అప్పుడు మిగతా సగం కూడా అంటే మరీ ఎక్కువ కుక్ అయితే మనకి పెసరపప్పులో ఉన్న మెన్ రల్స్ విటమిన్స్ కూడా పోతాయి అన్నమాట అండ్ దీనిలో ఏంటంటే మనకి లో ఫ్యాట్ ఉంటుంది అలాగే హై ప్రోటీన్ ఉంటుంది హై ఫైబర్ కూడా ఉంటుంది అలాగే నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకొక ప్యాన్ తీసుకున్నాను ప్యాన్లో ఉల్లిపాయలు అండ్ పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని జస్ట్ అలా ఫ్రై చేసేసుకుంటున్నాను ఆయిల్ కూడా తక్కువగా యూజ్ చేసుకుంటే మంచిదండి అండ్ దీనిలో ఏంటంటే ఒక కర్రీ లీవ్స్ కూడా కొన్ని వేసేస్తాను వేసేసి ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట కొంచెం ఈ కర్రీ లేవ్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం బీరకాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా దాన్ని వేసేసుకోవడమేని వేసేసుకొని ఇంకా కలిపేసుకోవడమే ఉప్పు కొంచెం ఉప్పు పసుపు వేసేసుకుంటే సరిపోతుంది అండ్ బీరకాయలో కూడా మనకి అంటే ఐ విజన్ ఏదైతే ఉంటుందో అంటే మనకి కంటి చూ కంటి చూపు సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి బీరకాయ తినడం వల్ల విజన్ బాగుంటుంది అంటే చూపు బాగుంటుందన్నమాట నెక్స్ట్ ఏం చేశానంటే ఉప్పు కొంచెం అంత పసుపు కూడా వేసేసి కొంచెం కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి బీరకాయ అనేది తొందరగా మగ్గిపోతుంది అలాగే దీనిలో లాట్ ఆఫ్ ఫైబర్ ఉంటుందండి అలాగే వైటమిన్ ఏ ఉంటుంది వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఈ కర్రీ అనేది బాగా మంచి పర్ఫెక్ట్ కర్రీ అని చెప్పచ్చు ఎంత తిన్నా సరే అంటే మనం ఎక్కువగా తీసుకున్నా సరే మనకి ఎక్కువ క్యాలరీస్ అనేవి అందవు అలాగే ఫైబర్ ప్రోటీన్తో పాటు మనకి అంటే వస్తుంది కాబట్టి మనకి ఫైబర్ ప్రోటీన్ వస్తుంది కాబట్టి మనకి తొందరగా ఆకలి లేకుండా ఉంటుందన్నమాట అండ్ ఇప్పుడైతే నేను మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటున్నానండి మరీ ఎక్కువగా కుక్ చేసుకోకండి ఏ కర్రీ కూడా ఇప్పుడు మనం ఏదైతే పెసరపప్పుని ఉడికించి పెట్టుకున్నామో దాన్ని దీనిలో వేసేసుకుంటున్నాను బీరకాయలో వేసేసుకొని జస్ట్ ఒక ఫైవ్ మినిట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆ వాటర్ అంతా ఇంకిపోయినంత వరకు కొంచెం మూత పెట్టేసుకుంటే సరిపోతుంది దీనిలో నేను కారం అంటే మసాలాలు అలాంటివి ఏమీ యాడ్ చేయట్లేదు ఓన్లీ గ్రీన్ చిల్లీస్తోనే ఈ కర్రీ అనేది రెడీ చేసుకుంటున్నాను నెక్స్ట్ మీకు కారం కావాలి స్పైసీగా కావాలి అనుకుంటే స్పైసీగా వేసుకోవచ్చు అలాగే ఈ బీరకాయ అనేది కాన్స్టిబేషన్ సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు కూడా చాలా చాలా మంచిది లివర్ ఫంక్షనింగ్ కూడా అంటే బీరకాయ అనేది లివర్ మన లివర్ ఫంక్షనింగ్కి చాలా మంచిది అనమాట లివర్ బాగా పనిచేస్తుంది అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను హెల్ప్ అయింది అనుకుంటున్నాను హెల్ప్ అయితే కనుక తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి నేను మీ కల్పన సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్